యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ రోజు నుండి మీ జీవితం మారిపోతుంది త్రివిక్రమ్. రియలీ? ఏంటది? రాత్రి మీకే అంత తెలుస్తుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకండి. ష్యూర్. ఆదిశేష, ఎక్కడికి బ్రో రెడీ అయ్యో? కొంచెం అర్జెంట్ పనుందిలే. ఏం పని అడగచ్చా బ్రో? నువ్వు అడగచ్చు, కానీ నేను చెప్పను. బ్రో, మీతో పాటు నేను కూడా రావచ్చా? వద్దు. ఈ టైంలో ఒక్కరే వెళ్ళడం సేఫ్ కాదు బ్రో. నేను వస్తాను. వద్దని చెప్పాను కదా నీకు. బాయ్. అది కాదు బ్రో. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నేను అడిగినా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఈ టైంలో అసలు ఏం పని ఉంటుంటుంది? వెళ్ళి తెలుసుకోవాలి. ఆదిశేష, నువ్వు ఇలా రావటం చూస్తుంటే నాకు నా కోసమే వస్తున్నావని అనిపిస్తోంది. ఈరోజు మనం ఖచ్చితంగా ఒకటవుతాం ఆదిశేష. శివాని, ఎందుకు అలా చూస్తున్నావు? లేట్గా వచ్చానన్నా. ఆ త్రిశూల్ గాడి ఇంట్లో ఉన్నాడు కదా, వాడి నుంచి తప్పించుకుని వచ్చేసరికి ఇదిగో ఇంత లేట్ అయింది. పర్వాలేదులేండి, మీరు ఇక్కడికి రావటం అనేది ఇంట్లో ఎవరికీ తెలియదు కదా. నో ఛాన్స్. తెలియడం ఏంటి, డౌట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. శివాని, కమ్, కార్లో వెళ్దాం. మనం కార్లో అక్కడికి వెళ్ళలేం. మరి అడవిలో ఉన్న ఆ గుడికి వెళ్ళాలంటే కాలిబాట ఒకటే మార్గం త్రివిక్రమ్. నేను నడుస్తూ రావాలా? చిన్నబాబు శివానీని కలవడానికి వచ్చారా? తనని కలవడానికి ఈ టైంలో రావాలా? త్రివిక్రమ్, నా కోసం. ఓకే సరే, అయితే రండి వెళ్దాం. వీళ్ళిద్దరూ కారు ఉండగా అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారేంటి? ఎందుకోసం అబ్బా? ఇక్కడ ఏదో జరుగుతుంది, వీళ్ళని ఫాలో అయితే తెలిసిపోతుంది. శివాని, ఇంకా ఎంత దూరం? దగ్గరికి వచ్చేసాం త్రివిక్రమ్, రండి. ఏంట్రా బాబు, నడుస్తూనే ఉన్నారు? అసలు మ్యాటర్ ఏమై ఉంటుంది? నేను ఎప్పుడు అడవిలో ఇంత దూరం నడిచిందే లేదు. ఇలాగే నడిస్తే గనక జ్వరం వచ్చేలా ఉంది నాకు. కానీ వీళ్ళేమో చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. అయినా ఇంత అర్ధరాత్రి ఏం చేయడానికి వెళ్తున్నారు?
శివాని, ఈ ప్లేస్ ఏంటి ఇలా ఉంది? వాట్ ఈస్ దిస్ ప్లేస్? నేను ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడికి రాలేదే. ఇన్ని రోజులు మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి మంచి సమయం కుదరలేదు త్రివిక్రమ్, కానీ ఇప్పుడు కుదిరింది. ఏంటిది, ఈ ప్లేస్ అంతా విచిత్రంగా ఉంది. శివాని చిన్నబాబు గారిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది? ఏం పని మీద వచ్చారు వీళ్ళు? త్రివిక్రమ్, త్రివిక్రమ్ తీసుకోండి, మడి వస్త్రాలు కట్టుకుని రండి. శివాని, ఇప్పుడు ఇదంతా ఎందుకు? నాకు ఇది అలవాట్లేదు. ఈరోజు అలవాటు అవుతుంది త్రివిక్రమ్, తీసుకోండి కట్టుకుని రండి. పరమేశ్వర, నేను నా ఆదిశేషుని ఇక్కడికి తీసుకుని వచ్చాను. నాగమణిలో దాగి ఉన్న విశేషమైన శక్తి ఇతని శరీరంలోకి వచ్చి ఇతనికి అన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చేలా చేయి. అయ్యగారు, నాగమణిని సురక్షితమైన ప్రదేశంలో పెట్టాను. ఇక్కడికి రావడం ఎవరికీ సాధ్యం కాదు. నువ్వు చెప్పింది నిజమే నందీష. నాగమణి దగ్గరికి మాత్రమే కాదు, రెండు అమావాస్యాలు గడిచిన తర్వాత మనల్ని కూడా ఎవరు ఏం చేయలేరు. అయ్యగారు, నాకేం అర్థం కాలేదు. నిదానంగా అన్నీ అర్థమవుతాయి నందీష. నేను కొద్దిసేపు ధ్యానం చేస్తాను. శివాని, త్రివిక్రమ్ని చూస్తుంటే నా ఆదిశేష నా ఎదురుగా నిలబడినట్టే అనిపిస్తోంది. హే శివాని, ఏమైంది? ఎందుకు అలా చూస్తున్నావు? ఏం లేదు, కాసేపట్లో నీకే మొత్తం అర్థమవుతుంది. త్రివిక్రమ్, పరమేశ్వరుడి పూజ ముగిసినాక ఆ నీచుల ఆధీనంలో ఉన్న ఆ నాగమణిని నువ్వు ఖచ్చితంగా రక్షిస్తావు. ఆ కార్యం అయిపోయాక నీకు నేను అన్ని నిజాలు చెప్పేస్తాను, నీకన్నీ గుర్తుకొచ్చేలా చేస్తాను. దేవుడా, ఈ ప్లేస్ చూస్తుంటేనే భయం భయంగా ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు వీళ్ళు? త్రివిక్రమ్, ఈరోజు మన ఇద్దరి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు నుండి మన ఇద్దరికి కొత్త జీవితం మొదలవుతుంది. త్రివిక్రమ్, ఈరోజు నేను మీకు చాలా విషయాలు చెప్పాలి. నేనెప్పుడు మన ప్రేమ గురించి ఒకటే చెప్పేదాన్ని గుర్తుందా? మన ప్రేమ ఇప్పటిది కాదు అని. ఈరోజు అన్ని విషయాలు చెప్పేస్తాను. నేనెందుకప్పుడు అలా ఉన్నాను అని ఈరోజు నీకు అర్థమవుతుంది. అంటే నాకు అర్థం కాలా? కాసేపు ఓపిక పట్టు త్రివిక్రమ్, మీకే అన్నీ అర్థమవుతాయి, మీరే అన్నీ చెప్తారు. అసలు వీళ్ళిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు?
వీళ్ళు మాట్లాడుకునేది కూడా సరిగ్గా వినిపించట్లేదు. చిన్నబాబు గారేమో మడి వస్త్రాల్లో ఉన్నారు, అంటే ఏదో పూజ జరుగుతుంది. అయినా అర్ధరాత్రి రహస్యంగా ఏం పూజ చేస్తున్నారు వీళ్ళు? త్రివిక్రమ్, ఇది తీసుకోండి. ఇదేంటిది? దీన్ని తాళపత్రం అంటారు. ఇందులో మంత్రాలు రాసి ఉంటాయి. ఆ పరమేశ్వరుడికి నమస్కరించుకొని ఈ మంత్రాలు చదువుతూ మీరు పూజ చేయాల్సి ఉంటుంది. పూజ? అవును, మనిద్దరికి జరగటానికి జరిపిస్తున్న పూజ ఇది. మీరే చేయాలి త్రివిక్రమ్. సరే అయితే. ఆ పరమేశ్వరుడి ముందు పూజకి కూర్చోండి. శివాని చిన్నబాబు ఏదేదో మాట్లాడుకుంటున్నారు కానీ వినిపించట్లేదు. శివాని చిన్నబాబు గారి చేతికి ఏదో ఇచ్చింది, మంత్రం అనైతే వినిపించింది. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? పరమేశ్వర, నా ఆదిశేష్ట చేత నీకు పూజ జరిపించబోతున్నాను. ఈ పూజ ఏ విఘ్నాలు లేకుండా జరిగి త్రివిక్రమ్కి గత జన్మ గుర్తుకొచ్చేలా చేయి స్వామి. గత కొన్నేళ్ల నుండి ప్రతి అమావాస్య రోజున నీ దగ్గర నుండి ఒక విశేషమైన శక్తిని సేకరిస్తున్నావు. అది నా బాగు కోసమే. 23 ఏళ్ల నుండి నిన్ను కాపాడుకుంటూ వస్తున్నా. ఇంకా ఒకే ఒక సంవత్సరంలో నీ సంపూర్ణ శక్తి నాకు దక్కుతుంది. గురూజీ చెప్పిన ప్రకారం ఈరోజు నీ నుండి విడుదలయ్యే శక్తి చాలా పవిత్రమైనది. ఆ శక్తి నా ఒంట్లోకి చేరితే నా మనసులో అనుకున్నవన్నీ జరుగుతాయి. నాకు ఇది ఒక గొప్ప వరం. నీ శక్తి నాలో నింపి నన్ను శక్తివంతుణ్ణిచ్చేయి. నేను ధ్యానం మొదలు పెడతాను. నా ధ్యానానికి ఎలాంటి ఆటంకం రాకుండా జాగ్రత్తగా చూడు. త్రివిక్రమ్ కూర్చోండి. త్రివిక్రమ్, ఈ మంత్రాన్ని జపించటానికి ముందు ఒక ప్రార్థన చేయాలి. నేను చెప్తాను, మీరు నేను చెప్పింది చెప్పండి. ఓం సర్పరాజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహీ తన్నో వాసుకి ప్రచోదయాత్. ఓం సర్పరాజాయ విద్మహే. ఓం సర్పరాజాయ విద్మహే. పద్మహస్తాయ ధీమహీ. పద్మహస్తాయ ధీమహీ తన్నో వాసుకి ప్రచోదయాత్. తన్నో వాసుకి ప్రచోదయాత్. దేవుడా, ఏంటయ్యా ఇది? ఈ మంత్రం నేను ఎప్పుడు అనలేదు, వినలేదు. మరెందుకు నాకింత తేలిగ్గా వచ్చేస్తుంది? ఓం నాగకులాయ విద్మహే విషదత్తాయ ధీమహి తన్నో వాసుకి ప్రచోదయాత్. అయ్యో, ఏంటి దేవుడా ఇదంతా? ఈ మంత్రం నేను ఎప్పుడు అనలేదు, వినలేదు. మరెందుకు నాకింత తేలిగ్గా వచ్చేస్తుంది? త్రివిక్రమ్, ఆ తాళపత్రంలో ఉన్న మంత్రాలన్నీ చదవండి. అనంత వాసుకి శేష పద్మనాచ. అనంత వాసుకి శేష పద్మనాచ. శంఖఫల ధృతరాష్ట్రచ తక్షక కాల తథా. శంఖఫల ధృతరాష్ట్రచ తక్షక కాల తథా.
విశేషమైన శక్తి. విడుదలయ్యే సమయం వచ్చిందనుకుంటా. నాగమణి ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. ఈ శక్తి నా దేహాన్ని చేరుతుంది, నా దేహాన్ని చేరుతుంది. త్రివిక్రమ్, త్రివిక్రమ్, ఏమైంది? అయ్యో పరమేశ్వర, ఏంటిది? త్రివిక్రమ్ ఇలా ఉన్న బలంగా స్పృహ తప్పిపోయాడేంటి? త్రివిక్రమ్, త్రివిక్రమ్, త్రివిక్రమ్ మాట్లాడు. ఓహో, నాగమణి శక్తి త్రివిక్రమ్ దేహంలోకి ప్రవేశించే సమయం వస్తున్నట్టుంది. అందుకే త్రివిక్రమ్ ధ్యానం చేస్తుండగా స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. త్రివిక్రమ్తో నీ పూజ నేను నెరవేర్చగలిగాను. ఇప్పుడు నాగమణి శక్తి త్రివిక్రమ్ శరీరంలోకి రావాలి. ఈ కార్యం నిర్విఘ్నంగా అయ్యేలా చూడు స్వామి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎందుకు ఈ శక్తి నా నుండి దూరంగా వెళ్ళిపోతుంది? ఏమైంది? ఆగకుండా వెళ్ళిపోతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.